నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నియమకాల పేరుపైన, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు రావట్లేదని మా అమ్మా నాయనలు మమ్మల్ని అప్పు సప్పు చేసి చదివిపిస్తే ఇంకా కూడా మేము భారంగానే వాళ్ళకు మిగిలిపోయేటట్టుగా అనే ఉన్నామని చెప్పి భావించి అసహనానికి లోనయ్యి మా చదివే మాకు శాపమయ్యిందనే విధంగా ఆలోచనతో ఇవాల మరొక తమ్ముడు సోదరుడు మహేష్ అనేటువంటి నిరుద్యోగి మంచిర్యాల జిల్లా బాల్కసుమ నియోజకవర్గంలో ఇవాల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం తెలంగాణ రాకముందుకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని యువకులు విద్యార్థులు ఆనాడు ఆత్మహత్యలకు ఆత్మ బలిదానాలు చేసుకున్ననాడు. ఇవాళ ఉద్యమకారులను చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి నుంచి బాల్కసుమాన్ వరకు అందరూ కూడా ఆ శవం దగ్గరికి వెళ్లి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ వచ్చినట్లయితే మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మ బలికినారు. మరి ఇవాళ రాష్ట్రం వచ్చినాక కూడా ఎందుకు నియామకాలు చేపడతలేదు? సూసైడ్ నోట్లో క్లియర్ గా రాసిండు మహేష్ ఇవాళ. మీ కాలు మొక్కుతా సార్, నాదే చివరి ప్రాణం, కోల్పోయిన వ్యక్తిగా మిగిలిపోవాలి, మిగతా వాళ్ళకన్నా ఉద్యోగాలు ఇవ్వండి అని. ఇంతకన్నా ముందు మహబూబాబాద్కి సంబంధించినటువంటి తమ్ముడు సునీల్ తను కూడా ఇట్లాగే సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా ఎంతమంది పిట్టలాగా రాలిపోవాలి? తెలంగాణ ఉద్యమంలో 1250 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇప్పటి వరకు 100 సంఖ్యలో ఇవాళ అశువులు బాస్తున్నారు. మీకు చలనం అనిపిస్తలేదని అడుగుతున్నా. బాల్కసుమన్ విద్యార్థి నాయకుడిగా ఎదిగి తెలంగాణ ఉద్యమంలో రెండుసార్లు, ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యేగా నీ ప్రజలు నీకు బాధ్యత ఇచ్చారు. కష్టపడ్డావు, ఉద్యమంలో పనిచేసినవని నిన్ను ఆదరించారు. మరి ఆదరిస్తే నువ్వు ఆదమరిచి నీకు నీవు నీకు నీకొక్కనికి రాజకీయ ఉద్యోగం వస్తే చాలనుకుంటున్నావా? నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిడ్డలను పట్టించుకునే బాధ్యత నీకు లేదా? యూనివర్సిటీలో ఉన్నటువంటి యువతను పట్టించుకునే బాధ్యత మీకు లేదా? ఇవాళ ప్రజల్ని మీ ఒక్కరి కోసం అక్కడికి పంపించాలి. సబ్బండ వర్గాల కోసం ఆలోచన చేస్తామని నిన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ఇవాళ రక్షకుడే భక్షకులాగా అయినట్టుగా ఇవాళ జరిగేటువంటి ఆత్మహత్యలన్నీ కూడా ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఇకనైనా మేలుకోండి. తొలి వెలుగు వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, తొలి వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.